నిన్న మొన్న వచ్చిన నేతలు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అసలు కేసీఆర్ లేకుంటే వాళ్లకు ఆ పదవులు ఎలా వచ్చేవని ప్రశ్నించారు ఆయన. టీఆర్ఎస్ లేకపోతే టీ పిసిసి టీ బీజేపీ ఉండేవా అని ప్రశ్నించారు కేటీఆర్. వాళ్లకు ఆ పదవులు భిక్ష పెట్టింది కేసీఆర్ అని మర్చిపోకూడదన్నారు. తమ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే, ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా. ఇక అట్లా రెచ్చిపోయి రెచ్చిపోయి నోటికి ఎంత వస్తా అంత ముఖ్యమంత్రి గారి వయస్సుకి ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి, ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు కూడా లేవు. నిజంగా చెప్పానంటే ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ఏ లేకపోతే నీ టీ ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడ, నీ మతకు పదవి ఎక్కడ. ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి, మీ బతుక్కి మీ పార్టీలో ఏమైనా ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇలా మీకు పదవులు ఎక్కడే నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే, ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా. ఇక అట్లా రెచ్చిపోయి రెచ్చిపోయి నోటికి ఎంత వస్తా అంత ముఖ్యమంత్రి గారి వయస్సుకి ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి, ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు కూడా లేవు. నిజంగా చెప్పానంటే ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ఏ లేకపోతే నీ టీ ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడ, నీ మతకు పదవి ఎక్కడ. ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి, మీ బతుక్కి మీ పార్టీలో ఏమైనా ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇలా మీకు పదవులు ఎక్కడే నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఈరోజు